షాపుల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న వంశీకృష్ణ అనే వ్యక్తిని తిరుపతి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 4 లక్షల విలువగల యాపిల్ ల్యాప్టాప్, ద్విచక్ర వాహనం, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి వేళల షాపుల వద్దకు వెళ్లి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు తిరుపతి టూ టౌన్ పోలీసులు తెలిపారు. తిరుపతి పట్టణంలోని డిబిఆర్ హాస్పిటల్ వద్ద గల ఒక సెల్ షాప్లో ఒక వ్యక్తి రేకులు తీసి దాంట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. ఆ సెల్ ఫోన్ షాప్లో ఒక యాపిల్ ఐప్యాడ్ ల్యాప్టాప్ మరియు సుమారు 15 సెల్ ఫోన్లు దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వంశీకృష్ణ అనే వ్యక్తిని నిన్న సాయంత్రము తిరుపతి పద్మావతి కళ్యాణ మండపం వద్ద అరెస్టు చేయడం జరిగింది. ఆ అరెస్టులో భాగంగా అతను విచారిస్తే అతని వద్ద నుంచి ఒక టీవీఎస్ ఎక్సెల్ మరియు ఒక ఆటో మరియు దొంగతనం చేసినటువంటి ఒక యాపిల్ ల్యాప్టాప్ మరియు 10 సెల్ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయి గురించి విచారిస్తే ఇతను ఈ ముద్దాయి పైన నందికొట్కూరు, కర్నూలు, 1 టౌను, 3 టౌను మరియు గద్వాల పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు తెలిసింది. ఈ ముద్దాయిని పాత కేసులన్నీ చూసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగింది.